శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి. ఈ 9 రోజులు అమ్మవారి అలంకారములు, ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసుకుందాము. దశ విధాలైన పాపాలను హరించేది కనుకే దశహర, ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని కాపాడటమే శరన్నవరాత్రి ఉత్సవాలలో పరమార్థం. ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక రూపాన్ని ధరించింది. అందువలన అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా మొదలైన రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మొదటిగా శ్రీ బాలాత్రిపుర సుందరి. పత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలామంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాన్ని ఇస్తాయి, మంచి ఫలితం పొందుతారు. ఇక రెండవ అలంకారము శ్రీ గాయత్రీదేవి అలంకారము. ముక్త విద్రుమ హేమనీల ధవళ వర్ధాలలో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది సంధ్యావందనం ఆదిదేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. ఒకటి లఘు గాయత్రి మంత్రము, 2 బృహద్ద గాయత్రి మంత్రము. ప్రతిరోజు త్రిసంధ్య సమయాల్లో 1000 సార్లు గాయత్రి మంత్రం పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. గాయత్రి మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. ఇక మూడవ అలంకారము శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాలను ప్రదర్శిస్తూ పద్మాసినిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన అలంకారాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః.